అమరావతి అంశం ఇంకా ఎటు తేల్చలేదు వైసీపీ ప్రభుత్వం నానే కొద్దీ నానుతూనే ఉంది ఈ లోపల జరుగుతున్న రాజకీయాలు ప్రధానంగా బొత్స సత్యనారాయణ గారు అమరావతి విషయంలో మొదటి నుంచి ఆయన బాంబులు పెలుస్తూనే వస్తున్నారు అసలు మూడు రాజధానులు ఏర్పాటు చేసే ఆలోచన ఉంది ప్రభుత్వానికి అని చెప్పి ఆయన లీక్ చేయడం అమరావతిని అక్కడి నుంచి షిఫ్ట్ చేస్తామంటూ ఆయన మొదటి మొట్టమొదటిగా లీక్ చేసింది అది చివరికి మూడు రాజధానుల వరకు వెళ్ళింది అయితే ఒక రకంగా ఇటువంటి కాంట్రవర్సీలకు క్యారాఫ్ అయ్యారు బొత్స సత్యనారాయణ గారు మొదటి నుంచి కూడా అయితే ఇప్పుడు తాజాగా మరో కాంట్రవర్సీ ఆయన మన చేసిన వ్యాఖ్యలు ఒక ఇంటర్వ్యూలో ఒక టీవీకి డిబేట్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో అమరావతిని శ్మశానంతో పోల్చడం సో ఇది ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ వ్యతిరేకిస్తుంది అమరావతి రైతులు చేస్తున్న ఉద్యమం ఏదైతే ఉందో ఆ ఉద్యమకారులు కూడా వ్యతిరేకిస్తున్నారు దాదాపు తొమ్మిది వందల రోజులు ఎన్నో దాటిన నేపథ్యంలో ఆ ఉద్యమం వాస్తవానికి గత ప్రభుత్వం ఏ పార్టీ అధికారంలో ఉండి చేసినా గత ప్రభుత్వం చేసిన దానికి ఖచ్చితంగా చట్టబద్ధత ఉంటుంది అనేది ప్రభుత్వంతో రైతులకు జరిగిన ఒప్పందం ఏదైతే ఉందో దానికి లీగాలిటీ అనేది ఉంటుంది కాకపోతే దాన్ని పూర్తిగా పక్కన పెట్టి వైసీపీ ఏకపక్ష ధోరణిలో వెళ్తున్న నేపథ్యంలో అవసరమైతే మళ్ళీ ఉద్యమం స్టార్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాము అంటూ రైతులు మ మరొక మరొక ప్రత్యక్ష హెచ్చరిక జారీ చేయడు వైసీపీ ప్రభుత్వానికి అంటే ఒక రకంగా వాళ్ళు చెబుతున్నది మూడు పంటలు పండే నేలకు నేలను మేము దారాదత్తం చేసాం త్యాగం చేసాం కాకపోతే ఇప్పుడు ప్రభుత్వం మమ్మల్ని పట్టించుకోవట్లేదు అనేది ఎందుకంటే మొన్న ఏపీ సిఆర్డిఏ కూడా రిటర్న్ భూములు ఏవైతే ఉన్నాయో రిజిస్ట్రేషన్ చేయించుకోమంటే దాదాపు పదిహేడు వేల మంది ఇప్పుడు పక్కన పెట్టేశారు అంటే రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ముందుకు రావట్లేదు రిజిస్ట్రేషన్ చేసుకోండి అంటూ సిఆర్డీఏ అధికారులు వాళ్ళకి నోటీసులు కూడా ఇచ్చారు పదిహేడు వేల మూడు వందల మంది ఎంతమంది రైతులకి అయితే వాళ్ళు ఏమంటున్నారంటే ఇవి మేము రిజిస్ట్రేషన్ చేయించుకోము మాకు ఉపయోగపడవు ఈ భూములు అందులో కొన్ని దేవాదాయ శాఖకు సంబంధించిన భూములు ఉన్నాయి వాటిని మార్చండి అని చెప్పి అర్జీలు పెట్టుకున్నాం దానికి ప్రభుత్వం స్పందించలేదు అనేది మరొక ప్రశ్న ఏంటి అంటే వీళ్ళందరూ బినామీల పేరుతో ఉన్న వాళ్ళు ఈ పదిహేడు వేల మంది ఇప్పుడు వాళ్ళని బయటికి లాగడానికి రిజిస్ట్రేషన్ ప్రక్రియ మొదలుపెట్టింది అసలు రిజిస్ట్రేషన్లన్నీ టీడీపీ హయాంలోనే అయిపోయినాయి రిటర్నబుల్ రిజిస్ట్రేషన్స్ కమర్షియల్ ల్యాండ్లో ఈ ల్యాండ్స్ సంబంధించి ఇప్పుడు వీళ్ళు ముందుకు రారు కాకపోతే వేళ్లను పట్టుకుంటే అసలు దొంగలు దొరుకుతారు అనే ఆలోచన చేస్తుంది వైసీపీ అనేది మరొక ప్రశ్న ఏది ఏమైనా ఇప్పుడు ఈ అమరావతి మీద ఎవరు బాధ్యత తీసుకుంటారు అనేది ఒక కీలకం ఇక్కడ ఈ అంశాన్ని గనక ఒక కొలిక్కి తీసుకురాకపోతే ఇదే రేపొద్దున్న ఎన్నికల్లో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఒక అతిపెద్ద ఎఫెక్ట్ తగిలే అవకాశం ఉంటుంది అనేది కూడా కొంతమంది చెప్తున్నారు కాకపోతే ఏంటంటే ఓకే అది వెయ్యి రోజులైనా వాళ్ళు చేసే యాత్ర లేదంటే ఇంకో రెండు వేల రోజులైనా ఎన్ని రోజులైనా చేయడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నామని అని చెప్తున్నా అన్ని రోజులు అలా వదిలేయకుండా ఇప్పుడు కోర్టు ఆదేశాలు ఇచ్చిన నేపథ్య నేపథ్యంలో నిర్మాణాన్ని అయితే మొదలుపెట్టారు వాటిని ఏదో చేయగలిగినంతవరకు చేసి వదిలేస్తారా ఏంటనేది కూడా అంతే తప్ప పూర్తిగా వీళ్ళు అనుకున్న రాజధాని వీళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన మహానగరాలు అయితే నిర్మితంగా అందులో ఎటువంటి సందేహం అవసరం లేదు ప్రభుత్వం కూడా అందుకు సిద్ధంగా లేదు కాకపోతే ఏదో ఒక ప్రత్యామ్నాయ మార్గం ఒక మధ్య మార్గం పరిష్కారం అనేది చూపించకపోతే కనుక ఖచ్చితంగా అది ప్రభుత్వం మీద ఎఫెక్ట్ ఉంటుంది అనేది కొంతమంది చెప్తున్నమాట చూడాలేం జరుగుతుంది